చేసుటకు నేను ఏమి ద్రోహము గాంచితినమా అందులో జలచరములైనను ఈ పాపి ద్రోహమును భక్షింపలేకపోయేనే అరణ్యములోని కూర మృగాలతో పాటు పశు పక్షాదులు కూడా తమ బిడ్డను ప్రేమగా చూసుకుందను కదా మానవ జాతి ఎందే కాక ఏ నీచ పిశాచములందైనను ఇంతటి ఘోరము గావించవలగలరా తల్లి ఈ రహస్యమును ఈనాటికి నాతో చెప్పదలిచి వచ్చితివా Thank you.
ఇప్పుడే ఆశ్రయపడ్డ భగవాను దేవన ఈ జన్మ తాతమును గెలుచుకొని నిన్ను చూడవలేనని పరుగు పరుగున నీ చెంతకు వచ్చాను తండ్రి. నా తప్పులు క్షమి అమ్మా, అయినను నువ్వు నా కన్న తల్లి, నిన్ను నేను దూషించిన రవరవాది నరకమునకు లోనై పరమ పాపాత్ముడగుదను. ఇన్ని దినములకైనా కుమారాయని నా చెంతకు వచ్చి నాకు దర్శనమిచ్చితివి. ఈ ఏడేడు 14 జన్మములకైనను నీ రుణములు తీర్చుకోలేనమ్మా. జరిగినది జరిగిపోయినది, ఇప్పటికైనా నీ రుణములతో కలిసి ఆ రాజ్యమును పరిపాలించకూడదా కన్నా? అమ్మా, ఈ ఒక్క మాటను తప్ప ఇంకేమైనను చెప్పుము, శిరసా వహించలేగాక. కానీ ఇట్టి రాజద్రోహం మాత్రం చేయజాలనమ్మా. పోనీ నాయన, వారితో కూడి జీవించడం నీకు ఇష్టం లేకపోయినా యుద్ధమైనా మానుకోవచ్చు కదా కన్నా? అమ్మా, ఇది అంతకైనా మరింత ద్రోహము కదా. నన్నే నమ్ముకుని రారాజు యుద్ధమునకు సమ్మతించినాడు. అతనికి నా ప్రాణములైన దారి పోసేదైనా గాని ఇట్టి అధర్మమునకు నేను ఎంత మాత్రము సమ్మతింపును. నన్ను మన్నింపము తల్లి. వీరార్జును కలిసి రాజ్యమును పరిపాలించుచుండా చూసి సంతోషించవలెనని ఎంతో ఆశగా వచ్చి తిరిగిన నేను ఇప్పుడు హృదాగా వెళ్ళవలసిందేనా కర్ణ? వెళ్ళవలసిందేనా అమ్మా? అమ్మా, ఇందులో నా తప్పే మిగలదమ్మా. ఇది వరకును నా సోదరుల సంగతియే నాకు తెలియదు. అదీనుగాక శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల పక్షం ఉండగా నీకింత భయమేలనమ్మా. నీవు ఆ కౌరవుల పక్షం మన ముందంత వరకు మాకు భయము కాక ఇంకేమున్నది నాయన? పోనీలే కన్నా, యుద్ధ రంగమున నీ తమ్ముడు నీ చేతికి చిక్కిన వారికి ప్రాణహాని తలపెట్టనని నాకు మాట నొసగు. అమ్మా, అట్లే అమ్మా, కులహీనుడైన నన్ను అంగరాజ పట్టాభిషేకమును గాయించి నన్నే నమ్ముకొని యుద్ధమునకు సమ్మతించిన ఆ ప్రభుసింహుడు అతని విడుతున్నా. అటు నా సోదరుడు, నువ్వు నా కన్న తల్లివి, వీరమాతవు. ఇప్పుడు నా స్థితిని నువ్వే ఆలోచింపుము తల్లి. కావచ్చును తల్లి, కానీ అర్జునుని మాత్రం రక్షిపనేనమ్మా. అర్జునుడు నీ తమ్ముడే కదా, వారిపై ఎంత కోపం ఎందుకు? అమ్మా, ఆనాడు అస్తవిద్య ప్రదర్శన ఉన్నందు సూతపుత్రుడని, బాణము సంధినితకైనను నాకు యోగ్యత లేదని, హీన కుల వంశస్థుడని నన్ను దూషించిన ఆ అర్జునుని కూడా పోరాడితిన రావాలని చూసి సంతోషించగలరు. నా జన్మము సార్థకము అదును. అదీనుగాక నీకు 5 పుత్రుడే కాని 6 లేరమ్మా. కానీ పంచ పాండవులను మాత్రం వేరు చేయజాలనమ్మా. అట్టి వాగ్దానం ఇది నాయన? అమ్మా, అట్లే అదునుగాక. సమరము చేయలే తమదిలా చంపలేని పాండవులను తప్ప తగిన పాండు సుతుల అతడు మడచిన నా తోడు 5 నేను మడచిన అతని తోడు 5
నా జన్మ రహస్యమును ఎరింగించి శ్రీకృష్ణుడు నా హృదయ ధైర్యమును హరించను. వేసిన బాణము మళ్ళీ వేయరాదని నా కన్న తల్లి వాగ్దీనము పంచినది. చి చి పాడులు కన్న తల్లి ఇట్లా ఇంతటి కలిసం మనకు బూనిన ఇక ఈ లోకంలో వారించు వారెవరు? కానీ దైవం ఇంకనూ నన్ను పరీక్షించుచున్నాడు. పరీక్షించను శక్తి ఉన్నంత వరకు పోరాడి విజయము వీర స్వర్గము ఏదో ఒకటి తెలుసుకుందను కాక. అమ్మ మాకింకా జయము లేదమ్మా, కానీ మీరైనను సుఖముగా ఉన్న నాకు అంతే చాలనమ్మా. అమ్మ మరి యొక్క మాట నేను మరణించినంత వరకు ఈ రహస్యమును పాండవులకి ఎరింగిపరాదు. మరియు నేను మరణించిన తర్వాత సత్యసంధుడైన సత్యసంధుడైన ఆ ధర్మరాజు చేతనే నాకు తిలోత్తకములు ఇచ్చినట్లు గావింపు. ఈ పుత్రుడై జన్మించినందుకు నా యొక్క కోరిక ఇదేనమ్మా. నేను సుడిగనపల్లె, నేను సుడిగనపల్లె, నేను Yeah.